తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, కొత్తూరు, మాలపాడు, నదురుపాత అన్నదాతలు రెండవ పంటకు నీరు ఇవ్వాలంటూ రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంట పొలాలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులు తమ సొంత డబ్బులతో కాలువలు తవ్వుకుందామంటే కాలువ పైన తవ్వడానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నారని, ఇరిగేషన్ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ వారి ఆవేదన వెళ్లబుచ్చారు. ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం అధికారులతో మాట్లాడి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేము డిమాండ్ చేసేది 2500 ఎకరాలు, అంటే ఒక కాలువ 2500 ఎకరం, ఇంకొక రెండు కాలువలండి. న్యూ చోడవరం, ఓల్డ్ చోడవరం విత్ కొత్తూరు బ్రాంచ్. కొత్తూరు బ్రాంచ్ కాలువ, ఓల్డ్ చోడవరం దాని బ్రాంచ్ కొత్తూరు ఛానల్ ఉంది, అది ఒకటండి. న్యూ చోడవరం ఛానల్ అటు అగ్రహారం వరకు ఉన్న టైలెట్ నీళ్ళు తవ్వులు ఎక్కడైనా ఆటంకాలు లేకుండా, నీటి కట్టడం లేకుండా, ఆటంకాలు లేకుండా తవ్వుకుని చోట పెర్మిషన్ ఇవ్వాలి దగ్గర ఉండి. కుదరదు అంటున్నారు కొంతమంది రైతులు, పై రైతులు. ఏంటంటే వాళ్ళకి కాలువ గొట్టుల మీద మీరు చూడలేదు, ఇక్కడ కాలువ గొట్టు మీద అరటి తోటలు, గడ్డిమేట్లు, ఇళ్ళు, అక్కడ దాని నుంచి వచ్చిన వేస్ట్ అంతా కాలువలోకి. ఇవి బాగు చేసుకోవడానికి కూడా మళ్ళీ పెర్మిషన్ కావాలంటున్నారు, లేదా మీరు చేయలేకపోతే మైగా మమ్మల్ని అగాధంలో దించేస్తే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి కొంతమంది.